పురుగు మందుల వాడకంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆత్మపీడి తేజవతి సూచించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో పురుగుల మందుల వాడకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పురుగు మందులను గాలికి ఎదురుగా పిచుకారీ చేయవద్దని సూచించారు. కలుపు నిర్మూలన రసాయనాలను ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడొద్దని తెలిపారు. రైతు పురుగు మందులను పిచుకారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త అరుణశ్రీ సూచించారు. వివిధ వార్తాపత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కానీ చూస్తున్నాం, ఈ పురుగు మందులు వాడి రైతులు విష ప్రభావాలు లోనవుతున్నారని చాలా వార్తలు కూడా కనిపిస్తున్నాయి మనకి మధ్య. అందుకని చెప్పేసి ఇది నేటి అవసరం, ఈ అవసరం దృష్ట్యా మనము ఆత్మ తరఫున కానీ లేకపోతే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున కానీ మనకు శిక్షణ కార్యక్రమాలు, అంటే పురుగు మందులు వాడేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పురుగు మందులు మోతాదు ఎట్లా, ఇటువంటిది మోతాదు ఏ మోతాదులో వాడాలి, ఏ ఏ పంటలకి ఇట్లా స్ప్రే చేసుకోవాలి, స్ప్రేయర్స్ వాడకంలో జాగ్రత్తలు, అదేవిధంగా మనం పురుగు మందులు ఏ సమయంలో వాడాలి, అంతేవిధంగా అదే కాకుండా మరి పురుగు మందుల వల్ల విషప్రభావం గురైతే ఏ ఏ జాగ్రత్తలు పాటించాలనే దాని మీద అవేర్నెస్ కల్పించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఆత్మ తరఫున మొట్టమొదటిగా తిమ్మాపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ రైతులు ఇక్కడ వచ్చిన రైతులందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా ఈ రాబోయే నెల రోజులలో కూడా డిపార్ట్మెంట్ తరఫున విస్తృతంగా ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తుంది.